Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వెంకయ్య నాయుడు రెండు కళ్ళ సిద్ధాంతం. సభా కార్యక్రమాల విషయంలో విపక్షాలు అధికార పక్షం తనకు రెండు కళ్ళ లాంటివి. ఇది తాజాగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు చేసిన ప్రకటన. సభా కార్యక్రమాలపై మీడియా అడిగిన ఓ ప్రశ్నకు వెంకయ్య ఈ విధంగా స్పందించారు. రెండు కళ్ళు సరిగ్గా ఉంటేనే చూపు సరిగ్గా ఉంటుందని కొత్త సత్యాన్ని వెంకయ్య మీడియా మిత్రులకు బోధించారు. కాకపోతే వెంకయ్య చెప్పుకుంటున్నట్లు రెండు కళ్ళ సిద్ధాంతాన్ని సక్రమంగా అమలు చేస్తున్నారా అన్నదే జనాలకు వస్తున్న సందేహం. వెంకయ్య చెప్పిన రెండు కళ్ళ సిద్ధాంతం నిజమే అయితే ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలు, పెగాసస్ సాఫ్ట్వేర్ అంశంపై రాజ్యసభలో చర్చకు ఎందుకు అనుమతించలేదు, వర్షాకాల సమావేశాలు మొదటి రోజున మొదలైన ప్రతిపక్షాల గొడవతో చివరకు సమావేశాలు రెండు రోజుల ముందే ముగించేశారు, సభా కార్యక్రమాలు సజావుగా సాగనప్పుడు నిరవధికంగా వాయిదా వేయడం ఒక్కటే మార్గమని అందరికీ తెలిసిందే. అయితే సభలో ప్రతిపక్షాలు ఎందుకని ఇంతగా రెండు అంశాలపై చర్చకు పట్టుబడినట్లు? ఎందుకంటే పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతిపక్ష నేతలతో పాటు దేశంలోని వేలాది మంది ప్రముఖుల మొబైల్ ఫోన్లను కేంద్రం ట్యాపింగ్ చేస్తుందనేది ఆరోపణ. దీనిపై పార్లమెంటులో చర్చ జరగాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ చేయించడం అంటే రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ గోప్యతను కేంద్ర ప్రభుత్వం హరించడమే. అందుకనే పెగాసస్ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మరి ఇంతటి కీలకమైన అంశంపై రాజ్యసభలో చర్చకు ఎందుకు అనుమతించలేదు? ప్రతిపక్షాల సందేహాలకు సమాధానం చెప్పాల్సిందేనని ప్రధానమంత్రిని వెంకయ్య ఎందుకు ఆదేశించలేకపోయారు? సమావేశాలు జరిగినన్ని రోజులు ప్రతిపక్షాల సభ్యులను నియంత్రించడానికే వెంకయ్య ప్రయత్నించిన విషయం లైవ్ టెలికాస్ట్లో స్పష్టంగా అందరూ చూసిందే. ప్రతిపక్షాలు అధికార పక్షం తనకు రెండు కళ్ళు లాంటివని వెంకయ్య చెప్పడమే విచిత్రంగా ఉంది. ఆచరణలో చూపని ఇలాంటి సిద్ధాంతాలు చాలామంది చెబుతారు. రాష్ట్ర విభజనకు ముందు కూడా ఇలాంటి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు మొదటిసారి తెర మీదకు తెచ్చారు. చివరకు తన రెండు కళ్ల సిద్ధాంతం మూలంగానే తెలంగాణలో టీడీపీ జెండానే పీకేసీ పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి చెప్పుకోవడానికే రెండు కళ్ల సిద్ధాంతం పనికొస్తుంది, ఆచరణలో కాదు.